గై ప్రతి క్షణం కనిపెట్టదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టదా పరిపూర్ణమౌ నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మహోన్నతుని స్వరము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రతి వారము ఈ మహోన్నతుని స్వరము ద్వారా మీకు అందిస్తున్నటువంటి వర్తమానాలను మీరు విని ఆశీర్వదించబడుచున్నారని దేవుని స్తుతిస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచిది మరొక వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శించడానికి ప్రభు మాకు ఇచ్చిన ఈ కృపలో మేము ఎదుటి నిలుచున్నాం కనుక ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమందు నీ బిడలకు నీ వాక్యం అందించుటకు మీ ఎదుట మేము నిలబడి ఉండగా మీ సిలువ రక్తము చేత ప్రభువా మా నోటి మాటలను కడిగి శుద్ధి చేసి నీ మాటలుగా నీ ప్రజలకు అందించండి. వారి హృదయ అంతరంగాలు శుద్ధి చేపట్టడానికి, వారి బలపడటానికి, కుటుంబాలు దీవించబట్టడానికి, బ్రతుకులు మార్చబట్టడానికి, అందరూ ఆశీర్వదించబట్టడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో మీ ముందు నిలిచినటువంటి మేము విశ్వాసము అనేటువంటి అంశము ద్వారా మీతో లేఖనాలను పంచుకోవటానికి ఇష్టపడుచు ఉన్నా. విశ్వాసము అనేది బైబిల్ చెప్పేటువంటి నిర్వచనం ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో విశ్వాసము అనునది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమై ఉన్నవనుటకు ఆధారమైనది లేక రుజువైనదని లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసము ద్వారా ఎన్ని అద్భుతాలు ఒక మనిషి జీవితంలో జరగవచ్చునో దేవాది దేవుడు లేఖనమందు ఆ విశ్వాస సంబంధమైనటువంటి కార్యాలను మన ముందు ఆయన పొందుపరిచి ఉన్నాడు. బైబిల్లో మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో ఈ విధముగా వాక్యముంది, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడినారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నట్లుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభునందు ప్రియులారా, విశ్వాసము ద్వారా ఒక మనిషి రక్షణలోనికి వస్తాడు. ఆ రక్షణ అనేది దేవుడు మనిషికి ఇచ్చేటువంటి వరము అనేటువంటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ అంటే ఏంటి? బైబిల్లో మనం చూస్తాం, అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయములో 38వ వచనం రక్షణ అంటే ఏంటో ఇక్కడ వ్రాయబడింది. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు
యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటాడు. రక్షణ అంటే అర్థం ఏంటంటే మారు మనసు పొందుట, రెండవది పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి వాటి జోలికి పోకుండా యేసు రక్తము చేత కడగబడుట, మూడవది యేసు క్రీస్తు నామములో అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందుట, మూడు నాలుగు ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుట. రక్షణలో ఈ నాలుగు విషయాలు ఉన్నట్లుగా బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఈ రక్షణ ఈ నాలుగు విషయాలు సామాన్యమైనవేమి కాదు, కానీ దేవాది దేవుడు మానవుడు రక్షించబడాలని వీటిని విశ్వాసము ద్వారా కలగ చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రక్షించబడాలి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుమంటాడు. రక్షణ ఎంతో గొప్పది. ఆ రక్షణ విశ్వాసము ద్వారా దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అంటాడు అది దేవుని వరం. ఒక మానవుడు రక్షించబడటం దేవుని వరాన్ని పొందుకున్నట్లుగా రక్షణ దయచేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప రక్షణ అంటాడు. కనుక ఈ రక్షణ ఉచితముగా దేవుడు విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచటం ద్వారా, ఆయన శిలువ మీద నీ పాపముల కొరకు మరణించాడు అని విశ్వసించడం ద్వారా, ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడని విశ్వసించడం ద్వారా, ఆయన నీ కొరకు మరణించాడని విశ్వసించడం ద్వారా, ఆయనే నీ కొరకు సమాధి చేయబడ్డాడని విశ్వసించడం ద్వారా, ఆయనే తిరిగి లేచాడని విశ్వసించడం ద్వారా దేవుని పిల్లలారా ఉచితమైనటువంటి రక్షణ ఉచితముగా నీకు దేవుడు ఇంత గొప్ప రక్షణను ఉచితముగా నీకు ఆయన ఇస్తూ ఉన్నాడు. కనుక ఎంత గొప్ప రక్షణ నువ్వు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చాలామంది ఇలాంటి రక్షణ లేక ఇంకా పాప స్థితిలో, మోసపు స్థితిలో, అబద్ధపు స్థితిలో, నేరం కలిగినటువంటి స్థితిలో చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. వద్దు సోదరుడా, దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను ఉచితముగా నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను రక్షించుకొని ఆయన నిన్ను అద్భుతమైన వ్యక్తిగా మార్చనై ఉన్నాడు. కనుక విశ్వాసము ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు రక్షణ ప్రభువిస్తాడు దేవుని దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే. రెండవ విషయానికి వస్తే దేవుని పిల్లారా, మార్కు సువార్త 5:34 ఈ విధంగా వ్రాయబడి ఉంది, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానమై పొమ్ము అని చెప్పని ప్రభు అనేసి క్రీస్తు వారు ఒక సహోదరితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సహోదరి ఎవరు అంటే ఆమె గురించి చరిత్ర ఏంటంటే, అక్కడ ప్రియులరా 12 నుండి ఆమె రక్తస్రావము కలిగినటువంటి వ్యాధితో ఆమె బాధపడుతూ, ఆమె ఎన్నో వైద్యుని చేత తిప్పలపడి మరింత సంకటపడి ఆమె చాలా విచారములోనికి మరణకరమైన స్థితిలోనికి ఆమె వెళ్ళిపోయింది. అలాంటి స్థితిలో ఆమె ఒక వార్త విన్నది. ఏంటి ఆ వార్త అంటే, అద్భుతమైన వార్త ఏంటంటే, యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చాడని, ఆమె లేని ఓపికనంత కూడగట్టుకొని ఆయన యందు విశ్వాసము ఉంచిన స్త్రీగా ఆమె బయలుదేరి ఆమె అనుకుందంట హృదయంలో, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నట్లయితే నేను స్వస్థత పడతాననేటువంటి విశ్వాసము ఆమెలోనికి వచ్చినట్లుగా బైబిల్ చెప్తుంది. కనుక ఆమె వెళ్ళింది. ఎందరో ప్రజలు ఆ యేసు ప్రభు వారి చుట్టూ గుంపులు కూడి ఒకరి మీద ఒకరు పడుతూ ఆయన ముట్టుకుంటూ ఆయన పట్టుకుంటూ ఆయన తాకుతూ ఆయనకు ముందు వెనక ఇటువైపు అటువైపు ఉన్నట ప్రజలందరూ అంత ఒత్తిడి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె అంత రోగయ్యండు కూడా, అంత బలహీనురాలయ్యండు కూడా, అంత వ్యాధిగ్రస్తురాలయ్యండు కూడా, మరణము దగ్గరగా ఉన్నటువంటి ఆమె ఓపికంత కూడగట్టుకొని వెళ్ళి రహస్యముగా ఎవ్వరికి తెలియకుండా వెళ్ళి అంతమందిలో యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని ఆమె పట్టుకుంది. ఎప్పుడైతే ఆయన వస్త్రం ఆమె పట్టుకుందో వెంటనే ఆమె రక్తధార కట్టెను అనేటువంటి మాటను మన బైబిల్లో చూస్తాను. ప్రియులారా, వెంటనే వెళుతున్నటువంటి యేసు ప్రభు వారు ఆగి ఆయన మాట్లాడతారు,
నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది. నన్ను ముట్టుకుంది ఎవరంటే అక్కడున్న తన శిష్యులు అంటా ఉన్నారు. ఎంతమంది నిన్ను ముట్టుకుంటున్నారు, ఎవరు ముట్టుకున్నారని చెప్పని చెప్తున్నారు మీరని చెప్పని వాదించినప్పుడు, లేదు ఎవరో నన్ను విశ్వాసముతో ముట్టుకున్నారు, నన్ను విశ్వాసముతో పట్టుకున్నారు, ఎంతో విశ్వాసముతో నన్ను తాకారు, నా వస్త్రాన్ని తాకారు, కనుక నా ప్రభావము నా మహిమ వారిలోనికి వెళ్ళింది. నిజమే దేవుని పిల్లారా, విశ్వాసముతో ఆమె ఆయనను ముట్టుకుంది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది కనుక వెంటనే ఆయనలో ఉండేటువంటి ఆ ప్రభావము ఆమెలోనికి వెళ్ళి ఆమెలో ఉండేటువంటి 12 సంవత్సరాల నుండి వైద్యులు బాగు చేయలేనటువంటి వ్యాధి, కుటుంబ సభ్యులు బాగు చేయలేనటువంటి వ్యాధి, తన ధనము బాగు చేయలేని అటువంటి వ్యాధి, తన ఓ రక్త స్నేహితులు ఎవరు కూడా బాగు చేయలేనటువంటి వ్యాధి, ఆమె విశ్వాసము ద్వారా యేసు ప్రభువారు ఆమెను బాగు చేసినట్లుగా మనము చూస్తాము. ఆమె వెళ్ళిపోయింది ఆ ప్రజల మధ్యలో. ఎవరు ఎవరు అన్నప్పుడు ఆమె ఎదురుగా వచ్చి, అయ్యా ఆ వ్యక్తిని నేనే అని చెప్పని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఎంత అద్భుతం! విశ్వాసము ద్వారా కఠినమైనటువంటి వ్యాధులు, విశ్వాసము ద్వారా వైద్యులకి అసాధ్యమైనటువంటి వ్యాధులు, విశ్వాసము ద్వారా ధనానికి లొంగనటువంటి వ్యాధులు, విశ్వాసము ద్వారా దేవుని పిల్లర ఏ విధము చేతన స్వస్థత అనేటువంటి వ్యాధి, విశ్వాసము ద్వారా, విశ్వాసము ద్వారా యేసు ప్రభునందు విశ్వాసము ద్వారా, యేసు ప్రభునందు విశ్వాసము ద్వారా, కేవలం యేసునందు విశ్వాసము ద్వారా, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంట ద్వారా ఆమెకు విడుదల కలిగినట్లుగా మనము చూస్తాం. సోదరి సోదరుడా, ఈరోజు ఏ వ్యాధితో నీవు ఉన్నావో, ఏ రోగముతో పడున్నావో దయచేసి గమనించు. నీ ధనమంతా అయిపోయిందా? వైద్యులందరూ అయిపోయారా? ఎవరి వల్ల కాలేదా? ఇదిగో యేసు దగ్గరికి విశ్వాసంతో రా. నీ విశ్వాసము ద్వారా యేసు ప్రభువారు నీలో ఉండేటువంటి ఆ బాధను వ్యాధిని ఆయన తీసివేస్తాడు. ఇదిగో నీ ఎదుట నిలవబడినటువంటి సేవకుండా నేను, వాక్యం అందిస్తున్నటువంటి సేవకుండా నేను, నా యవన దశలో నా నోటి వెంట రక్తం పడుతూ మంగళగిరి హాస్పిటల్లో టీవీ హాస్పిటల్లో తల్ల క్రిందులుగా నా మనసు మీద వ్రేలాడుతున్నటువంటి నేను, బ్రతకాలని ఒకవైపు ఆశ, మరణం నన్ను పలకరిస్తూ ఉంది త్వరగా తీసుకెళ్ళిపోవటానికి, అలాంటి స్థితి మధ్య నేను ఏడ్చాను, ప్రభువా నీవు నన్ను స్వస్థపరిస్తే నీ సేవ చేస్తానయ్యా అని నేను చెప్పినప్పుడు దేవాది దేవుడు తెల్లవారుజామున 3:30 గంటలకు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టి నన్ను బాగు చేశాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు నా నోటి వెంట రక్తము రావటం మానేసింది. బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు. వైద్యులు నా కొరకు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి తెలుసా? ఇతడు కొద్ది రోజుల్లో చచ్చిపోతాడు. అలాంటి నన్ను నేను ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగానో, నేను ఎప్పుడైతే యేసుప్రభుని విశ్వాసం ఉంచానో, నేను ఎప్పుడైతే యేసుప్రభుని అడిగానో, వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టి నన్ను బాగు చేశాడు. నేను ప్రత్యక్ష సాక్షిని నీ ఎదుట చెప్తున్నా. కనుక నీ ఏ రకమైన వ్యాధి ఉందో ఆ వ్యాధి స్వస్థత పొందాలంటే, బాధ తొలగిపోవాలంటే, మరణము నుండి నువ్వు విడిపించబడాలంటే యేసు ప్రభు దగ్గరకు నువ్వు వస్తే యేసయ్య నీకున్నటువంటి ఆ వ్యాధిని, బాధను, ఆ చింతను, కన్నీటిని, ఆ సమస్య నుండి నేను విడిపిస్తాడని దైవజన్యంగా నేను సాక్ష్యం ఇస్తున్నాను. అందుకే అంటున్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా. నిజమే, విశ్వాసము రోగిని స్వస్థపరిచేదిగా ఉంది, విశ్వాసమే ఓ సమస్యను తొలగించేదిగా ఉంది, విశ్వాసమే బాధల నుంచి విడిపించేదిగా ఉంది, విశ్వాసమే దేవునికి మనల్ని దగ్గర చేసేదిగా ఉంది, విశ్వాసమే ఆయన మహిమ ప్రభావాలు మనతో మనలోనికి వచ్చేట్లుగా చేసేదిగా ఉంది. కనుక విశ్వాసముతో యేసయ్య దగ్గరకు వస్తావా? ఆయన నిన్ను పిలుస్తున్నాడు, కమాన్ యేసయ్య దగ్గరకు రా. 3వదిగా నేను చూస్తూ ఉన్నాను, దేవుని పిల్లల లేఖనంలో మనము చూస్తూ ఉన్నాము, అదేంటంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11:27 మనం చూస్తాము, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై అంటాడు. ఈ వాక్యము ఎవరి నిమిత్తం రాయబడింది? మోషే గురించినటువంటి మాటిది. చూడండి మరొకసారి, నేను ఆ వాక్యాన్ని చదువుతున్నాను, దయచేసి చూడండి ఆ వాక్యాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. దేవుని పిల్లరా,
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. మోషే విశ్వాసముతో నింపబడి దేవుని యందు విశ్వాసము గలవాడై ఉన్నందున అతని ఎదుట ఐగుప్తు దేశపు సింహాసనం ఉన్నప్పటికని, ఐగుప్తు దేశపు ధనగారం అంతటి కూడా ఆయన ముందు ఉన్నప్పటికని, ఐగుప్తు దేశం యొక్క సకల శాస్త్రముల ప్రావీణ్యుడైనప్పటికని, వాటన్నిటిని పక్కన పెట్టి అతడు విశ్వాసము దేవుని అందుంచి ఆ విశ్వాసము ద్వారా అతడు వీటన్నిటిని కూడా తృణప్రాయముగా ఎంచుకొని వాటన్నిటిని కూడా తృణీకరించి అతడు దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తాం. దేవుని పిల్లలారా, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచుకుపోయినట్లయితే అతడు ఐగుప్తు ధనములో ఉండిపోయేవాడు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే అల్పకాల పాపభోగములో ఉండిపోయేవాడు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టే ఐగుప్తు ధనము వ్యర్థమనుకున్నాడు. అల్పకాల పాపభోగములు వ్యర్థమనుకొని విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచుచు ఉన్నాడు అనేటువంటి అద్భుతమైన మాటను మనం చూస్తాం. అదృశ్యుడు దేవుడు ఎవరు? అదృశ్యుడు. విశ్వాసము ద్వారా అదృశ్యముగా ఉన్నటువంటి దేవుణ్ణి మోషే చూస్తున్నాడు. విశ్వాసము ద్వారా కనిపించని దేవుడిని కనులారా చూస్తున్నాడు. విశ్వాసము ద్వారా అతడు దేవుణ్ణి కనులారా చూస్తున్నాడు. దేవుని రాజ్యమును చూస్తున్నాడు. దేవుని సింహాసనమును చూస్తున్నాడు. దేవుని మహిమను చూస్తున్నాడు. దేవుని యొక్క రాజ్యములో ఉండేటువంటి అనిత్యానందమును చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన చేయబోయేటువంటి గొప్ప అద్భుతాలను చూస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు తనని ఎలా వాడుకుంటాడో అవన్నీ కూడా చూస్తున్నాడు. అందుకే అతడు రాజాగ్రహమును కూడా భయపడకుండా అతడు విశ్వాసంను బట్టి స్థిర బుద్ధి గలవాడై ఐగుప్తు దేశమును విడిచిపెట్టేసి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. తద్వారా ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచుతాన్ని బట్టి ఏం జరిగిందంటే మోషేను దేవుడు కలుసుకోవటం జరిగింది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మోషేను దేవుడు మిద్యానారణ్యములో కలుసుకున్నాడు. దేవుడు మోషేకు వాగ్దానాలు చేశాడు. దేవుడు మెరకల్స్ చేసేటువంటి శక్తిని మోషేకిచ్చాడు. అంతేకాదు, కాగా రమ్ము అంటాడు. నిన్ను ఎవరు తృణీకరించారో వారందరి ఎదుట నిన్ను వాడుకోపోతున్నానని మోషేను తీసుకొని మరల ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మోషే ద్వారా ఐగుప్తు దేశంలో ఉండేటువంటి రాజులను వారి యొక్క సింహాసనాలను కదిలించాడు దేవుడు. 10 అద్భుతాలు దేవుడు మోషే ద్వారా చేయించాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసమును బట్టి దేవుని వైపు చూచిన, దేవుని దగ్గరకు వచ్చిన, ఎందుకు పనికిరాడు అనుకునేటువంటి ఒక బైబిల్లో మనం చూసినట్లయితే ఒక మనిషిని చంపి దేవుని పిల్లర ఒక హత్య చేసిన వ్యక్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు సముద్రమనే పాయలుగా చేయగలిగినటువంటి శక్తి దేవుడు ఇచ్చాడు ఆయనకి. ఎరుకో కోట్లను కోల్చగల శక్తి దేవుడిచ్చాడు. గొప్ప రాజులను హతము చేయగల శక్తిని దేవుడిచ్చాడు. అంతేకాదు, ఆకాశం నుండి మన్నాను కురిపించగల ఆ కృపను దేవుడు ఆయనకి ఇచ్చాడు. లక్షలాది మంది మెట్టుకు ప్రియులర 24-25 లక్షల మంది పైగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రజలను నడిపించగల శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని పిల్లరా, పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశములకి నడిపించడానికి దేవుడు ఆయనను అభిషేకించాడు. ఈ దినమందు చూశాడు, విశ్వాసము ద్వారా అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి చూశాడు. ఆయన మహిమను చూశాడు. ఆయన అభిషేకాన్ని చూశాడు. ఆయన నడిపింపును చూశాడు. ఆయన దేవుడు వాడుకున్న విధానం చూశాడు. ఒక సామాన్యమైనటువంటి మనిషి మోషే ఎంత గొప్ప స్థాయికి ఎదిగాడంటే భూమి ఆకాశములన్నీ కూడా ఆయనకు లోబడినట్లుగా, ప్రపంచము అంతా ఆయనకు లోబడినంతగా అభిషేకాన్ని పొందినట్లుగా మనము చూస్తాము. రఘునందు దేవుని పిల్లలారా, విశ్వాసము ద్వారా ఒక మనిషి దేవునికి ఒక ఆయుధముగా మారినట్లుగా చూస్తాం. విశ్వాసము దేవుని అందుంచు నీ జీవితంలో
ఎవరు నన్ను లెక్క చేయట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను గౌరవించట్లేదు, ఎవరు నన్ను అసలు తృణీకరించేశారు నన్ను. ఎందుకు నేను కొరగాని వాడిని అయిపోయాను, చదువు లేదు నాకు, మరుగుట్ లేదు నాకు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, డబ్బు లేదు, అది లేదు ఇది లేదని కృంగిపోతున్నావా? డోంట్ వరీ, భయపడాల్సిన పని లేదు. ఇదిగో యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. విశ్వాసముతో యేసు దగ్గరికి రా, యేసునందు విశ్వాసం ఉంచు, మోకరించు, ప్రార్థన చేయి. నీ జీవితాన్ని ఆయన ముందు పెట్టు, నీ బ్రతుకును ఆయన దగ్గర ఒప్పుకో. నీ జీవితాన్ని సరిచేసి నిన్ను దిద్ది, నిన్ను బాగు చేసి తన రక్తము చేత కడిగి ఆయన తనకు సాక్షిగా నిన్ను వాడుకోబోతున్నాడు. కనుక దేవుని పిల్లారా, మోషేను వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను కూడా వాడుకొనయ్యున్నాడు. మోషేను వాడుకున్నట్లుగా దేవాది దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. అంతేకాదు దేవుని పిల్లలారా, అంతేకాదు గలతీలకు రాసినటువంటి పత్రిక 3:12 ఒక అద్భుతమైనటువంటి మాటను మనము చూస్తాము. గలతీలకు రాసినటువంటి పత్రిక 3:12 మనము చూస్తే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అంటాడు. నీతిమంతుడు ఎవరి గురించి వ్రాయబడింది మాట అంటే, అబ్రహాము గురించి వ్రాయబడినటువంటి మాట ఇది. అబ్రహాము ఒకప్పుడైనా, తర్వాత విశ్వాసమును బట్టి, దేవుని మాటను బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు ఏ దేశానికి వెళ్ళమన్నాడు ఆ దేశానికి వెళ్ళటానికి అబ్రహాము బయలుదేరి వెళుతున్నప్పుడు దేవాది దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎలాగో తెలుసా? మొట్టమొదటిగా అతడి విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని నీతిమంతునిగా చేశాడు. రెండవది, అతని విశ్వాసాన్ని బట్టి దేవాది దేవుడు ఆయనను అబ్రహాముగా మార్చాడు. అబ్రహాముని అబ్రహాముగా మార్చాడు, శారైని శారాగా మార్చాడు. ప్రియులారా, ఆయనను దేవాది దేవుడు ఆశీర్వదించిందని వ్రాయబడింది బైబిల్లో. గలతీలకు రాసిన పత్రిక 3:9 కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడదురు. అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడదురు అంటాడు. అంటే దాని అర్థం, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసము ద్వారా అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడ్డాడు కనుక నీతిమంతుని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుని విడిచిపెట్టను, వారి సంతానమును నేను భిక్షమెత్తుకొని అన్నాడు దేవుడు. నీతిమంతుని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకని నీతిమంతుని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడు దేవుని పిల్లలారా, ఆశీర్వదించాడు. కనుక ఈ రోజున విశ్వాసం అనేది ఒక మనిషిని నీతిమంతునిగా, ఆ కుటుంబాన్ని నీతిమంతుల కుటుంబంగా, ఆ జీవితాన్ని నీతిమత్వంతో నింపేటువంటి విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి. దేవుని పిల్లలారా, ఈ దినాల్లో మనుషులు దేని యందో విశ్వాసం ఉంచుతున్నారు. మనుషులు యందు విశ్వాసం ఉంచుతున్నారు, ధనము యందు విశ్వాసం ఉంచుతున్నారు, అందమందు విశ్వాసం ఉంచుతున్నారు, అంతస్తు యందు విశ్వాసం ఉంచుతున్నారు, చదువు యందు విశ్వాసం ఉంచుతున్నారు. అన్నిటిలో మనుషుడు మోసపోతూనే ఉన్నాడు. కానీ ఈరోజు సేవకునిగా, దైవజనునిగా నిన్ను ప్రేమించి నీ వైపు చూస్తూ నీ స్థితిగతులు దేవుని ద్వారా ఆశీర్వాదకరముగా ఉండాలనే ఉద్దేశంతో నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. కనుక నీవు యేసునందు విశ్వాసం ఉంచితే, యేసయ్య యందును విశ్వాసం ఉంచగలిగితే, ప్రభువునందును విశ్వాసం ఉంచగలిగితే, దేవుని యందును విశ్వాసము గల బిడ్డవైతే దేవాది దేవుడు నిన్ను నీతిమంతునిగా చేస్తాడు, నీ పిల్లలను నీతిమంతులుగా చేస్తాడు, నీకు కలిగిన సమస్తం నీతిమత్వంతో ముంచివేస్తాడు, నింపివేస్తాడు దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధల్ల చేస్తాడు, నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు, నిన్ను మహిమకరంగా నడిపిస్తాడు. ఒక మాట నేను చెప్తున్నది ఏంటంటే, నీవు యేసు దగ్గరకు వస్తే ఆయన ఎలాంటి దేవుడో తెలుసా? ఆయన నిజముగా నీతిమంతుడే అన్నాడు శతాధిపతి. సిలువ మీద యేసు ప్రభువారు ప్రాణం పెడుతున్నప్పుడు, సర్వలోకము కొరకు ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు, సర్వలోకము కొరకు చనిపోతున్నప్పుడు, రక్తమును చిందిస్తున్నప్పుడు, ప్రాణమును అర్పిస్తున్నప్పుడు, విలువలలాడుతున్నప్పుడు ఆయనను చూసినటువంటి శతాధిపతి అంటున్నాడు, ఓ యేసయ్య నువ్వు నిజముగా నీతిమంతుడివే అంటున్నాడు. యేసు నీతిమంతుడు గనక యేసు దగ్గరకు నువ్వు వస్తే నిన్ను కూడా నీతిమంతునిగా మార్చేస్తాడు. మొదటిగా మనము చూసాం,
విశ్వాసము ద్వారా దేవాది దేవుడు రక్షణలోనికి నిన్ను తీసుకొస్తాడు. రెండవది విశ్వాసము ద్వారా ఎంత ఘోరమైన వ్యాధి అయినప్పటికీ నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లారా, విశ్వాసము ద్వారా ఒక సామాన్యమైనటువంటి మనుష్యుణ్ణి, పారిపోయినటువంటి మనుష్యుణ్ణి దేవాది దేవుడు భూమి ఆకాశముల మధ్యలో ఒక గొప్ప ఉన్నతమైన పాత్రగా వాడుకున్నట్లుగా చూస్తున్నాం. నాలుగవదిగా చూస్తున్నాం, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చేసి, నీతిమంతులుగా మార్చి నీతిమంతులకు ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదమును ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కనుక ఈరోజు ఆశీర్వాదము లేదు నాకు, దీవెన లేదు నాకు, శాంతి సమాధానము లేదు నాకు, సమస్యలున్నాయి నాకు, బాధలున్నాయి నాకు అని నువ్వు బాధపడాల్సిన పని లేదు సోదరుడా, సోదరి. ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన చేతులు చాపుతున్నాడు. యేసయ్య దగ్గరకు రా, ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జిల్లారు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏ అవసరత ఉందో నీకు, ఏ అక్కరుందో నీకు, ఏ ఇబ్బంది ఉందో నీకు, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి నీకు ఏది కావాలో ప్రభు నీకు అది ఇచ్చి నిన్ను రాజకుమారునిగా, దీవెనకరమైన వ్యక్తిగా, ఆయన చేతుల్లో ఒక పాత్రగా ఆశీర్వదించి వాడుకుంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా నీకు కలుగునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దైవాశీస్సులు. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మహోన్నతని స్వరము ద్వారా మీకు మేము పరిచయం అవుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి వందనాలు. దేవాది దేవుడు మమ్మలను ఆయన ఇష్టమైన పాత్రలుగా చేసుకొని అభిషేకించుకొని తన కొరకు వాడుకుంటూ ఉన్నాడు. అయితే మా పరిచర్యలు మరి కూచిపడి అనేటువంటి గ్రామములో పక్షుల తోట అనేటువంటి స్థలంలో విలేజ్లో మంచి మందిరమును కట్టి అక్కడ నిబంధనతో కూడినటువంటి పరిచర్యను ప్రభు కృపను బట్టి చేయటానికి దేవుడు సహాయం చేశాడు. అలాగనే ఐలూరు అనేటువంటి గ్రామంలో పరిచర్యను ప్రభు ఇచ్చారు. అలాగనే బార్లపూడి అనేటువంటి గ్రామంలో కూడా దేవుడు పరిచర్య ఇచ్చారు. అలాగే మసిలీపట్నం అనేటువంటి పట్టణంలో కూడా ఒక విలేజ్లో దేవుడు పరిచర్యనిచ్చారు. అలాగనే తాళపాలెం అనేటువంటి ప్రాంతంలో కూడా దేవుడు పరిచర్యనిచ్చారు. అలాగే విజయవాడ తాడిగడపులో పరిచర్యనిచ్చారు. అలాగే గుణదల అనేటువంటి ఆ ప్రాంతంలో కూడా దేవుని సంఘాలు నడిపించడానికి నాకు, నా కుటుంబం, నా బిడ్డలు మేమందరము కూడా పరిచర్య చేస్తూ ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థించండి. మీ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీ అమూల్యమైన కానుకలు ఈ పరిచర్యకు, ఈ స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫోన్పే నెంబరుకు మీరు ఇవ్వచ్చును. మీ కొరకు మేము నిరంతరం ప్రార్థన చేస్తాము. మీ కుటుంబముల కొరకు ప్రార్థన చేస్తాము. మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాము. దైవాశీస్సులు. ఆమెన్. ఆమెన్. ప్రతిక్షణం కనిపెట్టెదా, పరిపూర్ణమౌ నా జీవితం.